पेदपूडी मंडलम रामेश्वर ग्राम में वेंचेसिन श्री वरसिद्धि विनायक आलयम वद्द विनायक चतुर्थी उत्सवालु घनंगा प्रारंभमय्यायि। ग्राम सर्पंच कोटिकलपूडी चिन्नबाबू आदिलक्ष्मी दंपतुल आध्वर्यंलो विनायक चतुर्थी उत्सवालु निर्वहिस्तुन्नारु। ఈ ఉత్సవాల భాగంగా తొలి రోజు ఆలయ చైర్మన్ గంగుమల్ల సుబ్రహ్మణ్య వరలక్ష్మి దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు। ఆలయ ప్రధాన అర్చకులు భాగవతుల విశ్వనాథుల శర్మ సాయి సతీష్ శర్మలు శాస్త్రోక్తంగా స్వామివారికి పూజలు నిర్వహించారు। సత్య సుమన్ దంపతులు స్వామివారికి సుమారు 5 కేజీల లడ్డూను బహుకరించారు। ఈ సందర్భంగా అర్చకులు విశ్వనాథ శర్మ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రామేశ్వరం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు। ग्राम सर्पंच कोटिकेलपूडी चिन्नबाबू मात्लाडुतू गत कोन्नेळ्लुगा पर्यावरणान्नि परिरक्षिस्तू ई उत्सवालनु जरपडं जरुगुतुंदनी ఈ సంవత్సరం ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను జరపడం జరుగుతుందన్నారు। ఈ రోజు పూజకి నాకు అవకాశం ఇచ్చారండి, చాలా సంతోషకరం। ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నామండి। ఈ గుడి దగ్గర 30 సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్నాయి। ఈ పూజలు జరుగుతున్న ఈ 10 సంవత్సరాల నుంచి కూడా చిన్నబాబు గారే ఫస్ట్ రోజు కూర్చుంటారు। ఈ రోజు మాకు ఈ అవకాశం మాకు ఇచ్చారండి। నేను మన శివాలయం చైర్మన్ గా కూడా మాకు అవకాశం ఇచ్చిందండి। ఈయనే చిన్నబాబు గారు ఇచ్చారండి, సర్పంచ్ గారు కోవిడ్ నిబంధనల ప్రకారంగానే పూజ జరుపుకుంటున్నామండి। ఈ 9 రోజులు కూడా అలాగే జరుపుకుంటామండి। ఈ 9 మంది కాకుండా వన్ బై వన్ వచ్చి 5 ఐదుగురు చెప్పినా అలాగే భగవంతుడి కోవిడ్ నిబంధనల గురించి ఎవరైనా ఒక 5-6 ఎక్కువ నిబంధనలు పాటించాలనేసి ఆ పద్ధతి ప్రకారంగానే కోవిడ్ నిబంధనల ప్రకారంగానే చేయడం జరుగుతుందండి। గ్రామంలో భక్తులు అందరం కూడా కోవిడ్ నిబంధనలు పాటించుకుని ఇక్కడికొచ్చి ఆలయ సిద్ధి వినాయకుని స్వామి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను। సహస్ర పుష్పార్చన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేత నిర్వహించబడుతున్నాయి। కావున ఈ స్వామివారి యొక్క అనుగ్రహం మన గ్రామస్తులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలతో ఆయురారోగ్యశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండేలా ఉండాలని ఆ భగవంతుని कार्यक्रम में भक्त ग्रामस्थ संख्य में तरलीवचि स्वामी वारिनी दर्शन।